లావుగా ఉన్నారా? అయితే పిల్లలు పుట్టడం కష్టమే. నమస్కారం. పిల్లల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క మహిళ ఈ వీడియోని అస్సలు మిస్ చేయకండి. ఈ వీడియో కేవలం మీకోసమే. ప్రపంచవ్యాప్తంగా సంతానలేమితో కొన్ని మిలియన్ల మంది మహిళలు బాధపడుతున్నారు. దాని వెనకాల అనేక రకాలైన కారణాలు ఉండొచ్చు, కానీ చాలామంది నిర్లక్ష్యం చేస్తున్న కారణం కూడా ఒకటి ఉంది. అదే అధిక బరువు లేదా ఊబకాయం. ఈ అధిక బరువు కారణంగా చాలామంది స్త్రీలకి తల్లిదండ్రులు అవ్వాలనే వారి కోరిక కేవలం కోరికగానే మిగిలిపోతుంది. మీకు తెలుసా, మన దేశంలో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా ఈ అధిక బరువుతో బాధపడుతున్నారు. దీన్ని బట్టి చూసుకుంటే సంతానలేమికి మహిళల అధిక బరువు కూడా ప్రధాన కారణంగా మారుతుందని చెప్పొచ్చు. అసలు అధిక శరీర బరువు సంతానోత్పత్తిని ఎలా ప్రభావితం చేస్తుంది, దాని వెనుక ఉన్న కారణాలు ఏమిటి అనేది తెలియాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి వరకు చూడండి. అధిక బరువు మహిళల సంతానోత్పత్తిపై మూడు రకాలుగా గణనీయంగా ప్రభావితం చేస్తుంది. అందులో మొదటిది హార్మోన్ల అసమతుల్యత, రెండవది జీవక్రియ, మూడవది పునరుత్పత్తి అవయవాలపై ప్రభావం. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం. మొట్టమొదటిగా హార్మోన్ల అసమతుల్యత. ఊబకాయం సంతానలేమికి కారణమయ్యే హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. ఎందుకంటే అధిక బరువు వల్ల మహిళల శరీరంలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దానివల్ల సాధారణ ఋతు చక్రానికి అంటే మెన్స్ట్రువల్ సైకిల్కు అంతరాయం కలుగుతుంది, మరియు అండోత్సర్గం అంటే అండం విడుదలవడం యొక్క ప్రక్రియను నిరోధిస్తుంది. ఈ అండోత్సర్గం నిరోధించడం కారణంగా అండం విడుదల అవ్వదు. అలాగే స్థూలకాయం తరచుగా ఇన్సులిన్ నిరోధకతతో ముడిపడి ఉంటుంది. ఇన్సులిన్ నిరోధకత అంటే శరీరంలో కణాలు ఇన్సులిన్కు సమర్థవంతంగా స్పందించకపోవడం. ఇలా ఇన్సులిన్ నిరోధకత ఏర్పడటం వల్ల రక్త ప్రవాహంలో ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. అలా ఇన్సులిన్ స్థాయిలు పెరగడం వల్ల టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి కావడానికి కారణమవుతాయి. టెస్టోస్టెరాన్ అనేవి మేల్ హార్మోన్స్. మహిళల శరీరంలో ఈ మేల్ హార్మోన్స్ ఎక్కువగా ఉండడం వల్ల అండాశయ ఫాలికల్స్ యొక్క అభివృద్ధికి అంతరాయం కలిగిస్తాయి. అంతేకాకుండా అండోత్సర్గాన్ని నిరోధిస్తాయి. ఇక ఊబకాయం వల్ల చాలామంది మహిళలు ఎదుర్కొనే మరో సమస్య పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. ఇది కూడా సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. పీసీఓఎస్ సమస్య కారణంగా సంతానలేమితో బాధపడే వారి గురించి మీరు ఇదివరకు వినే ఉంటారు. పీసీఓఎస్ అనేది అధిక బరువు ఉన్న స్త్రీలలో ఉండే ఒక సాధారణమైన ఎండోక్రైన్ రుగ్మత. ఇది కూడా వంధ్యత్వానికి లేదా సంతానలేమికి ఒక ప్రధాన కారణం. పీసీఓఎస్తో బాధపడే స్త్రీలలో ఉండే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్, అండోత్సర్గం జరగకపోవడం, హార్మోన్ల అసమతుల్యత మరియు తీవ్రమవడం వంటి లక్షణాలన్నీ గర్భం దాల్చడానికి అడ్డంకిగా మారుతాయి. ఇలాంటి కారణాలతో మీరు కనుక సంతానలేమితో బాధపడుతున్నట్లయితే ఆయుర్వేద చికిత్స మీ సమస్యలను పూర్తిగా దూరం చేసి సంతానం పొందాలనే మీ కోరికను పూర్తిగా నెరవేరుస్తుంది. అది ఎలాగో తెలుసుకోవాలంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియో అయ్యాక వెళ్ళి తప్పకుండా చూడండి. అలాగే మీ ఆరోగ్యం గురించి ఇలాంటి ముఖ్యమైన విషయాలు ప్రతిరోజు తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఊబకాయం వల్ల సంతానోత్పత్తిని ప్రభావితం చేసే రెండవ అంశం జీవక్రియ ప్రభావాలు. ఊబకాయంతో బాధపడే స్త్రీలలో తరచుగా లెప్టిన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. లెప్టిన్ అనేది కొవ్వు కణజాలం ద్వారా ఉత్పత్తి చేయబడే ఒక రకమైన హార్మోన్. ఇది ఎనర్జీ బ్యాలెన్స్ చేయడానికి మరియు పునరుత్పత్తి వ్యవస్థ యొక్క పనితీరును నియంత్రించడానికి పనిచేస్తుంది. అయినప్పటికీ లెప్టిన్ స్థాయిలు అధికంగా ఉండడం వల్ల అవి అండాశయ పనితీరును దెబ్బతీస్తాయి మరియు ఋతుచక్రానికి అంతరాయం కలిగిస్తాయి. అంతేకాకుండా అధిక లెప్టిన్ స్థాయిలు ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ తగ్గిపోవడానికి కారణమవుతాయి. ఫలితంగా పిండం విజయవంతంగా అభివృద్ధి చెందడం కష్టతరం అవుతుంది. ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అనేది ఒక సంక్లిష్టమైన ప్రక్రియ. ఇది పిండాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశాన్ని అందిస్తుంది. ఇవే కాకుండా ఊబకాయం పునరుత్పత్తి అవయవాలపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా అది సంతానలేమికి దారితీస్తుంది. ఊబకాయం మహిళల శరీరంలో ఉండే ఊసైడ్స్ అంటే అండాల యొక్క నాణ్యతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఆరోగ్యకరమైన బరువు ఉన్న మహిళలతో పోలిస్తే అధిక బరువు కలిగిన మహిళలు అపరిపక్వత కలిగిన అండాలను కలిగి ఉంటారు. అలాగే వీరిలో ఫలదీకరణ రేటు కూడా తక్కువగా ఉంటుంది.
ముఖ్యంగా పిండం యొక్క నాణ్యత కూడా తక్కువగా ఉంటుంది. ఇలా అండం యొక్క నాణ్యత పేలవంగా ఉండడం వల్ల అది విజయవంతంగా ఫలదీకరణం చెందదు. ముఖ్యంగా గర్భధారణ రేటు కూడా తక్కువగా ఉండడానికి దారితీస్తుంది. వీటితో పాటు అధిక బరువు ఉండే స్త్రీలు అండోత్సర్గం సరిగా జరగకపోవడం లేదా క్రమరహితంగా అండోత్సర్గం జరగడం వంటి సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. ఒకవేళ అండోత్సర్గం సంభవించినా కూడా వాటి యొక్క నాణ్యత సరిగ్గా ఉండదు. అంతేకాకుండా ఈ కారణాలన్నీ సహజంగా గర్భధారణ జరిగే అవకాశాలను తగ్గిస్తుంది. ఈ మూడు విధాలుగా ఊబకాయం సంతానోత్పత్తిని అడ్డుకుంటుంది. ఊబకాయం వల్ల గర్భధారణ విషయంలో కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా గర్భస్రావం యొక్క ప్రమాదం అధికంగా ఉంటుంది. ఎందుకంటే గర్భం దాల్చినా కూడా ఒబేసిటీతో ఉన్న మహిళల్లో మిస్క్యారేజ్కు అబార్షన్కు దారితీస్తుంది. చాలాసార్లు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తెలియకుండానే మిస్క్యారేజ్ కావడం వంటివి వీరి జీవితాల్లో చోటు చేసుకుని ఉంటాయి. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో వారు హై బ్లడ్ ప్రెషర్, జెస్టేషనల్ డయాబెటీస్, ఇన్ఫెక్షన్, బ్లడ్ క్లాటింగ్ వంటి సమస్యలను ఎదుర్కొనే ముప్పు కూడా ఉంటుంది. కాబట్టి పిల్లల కోసం ప్లాన్ చేసుకునే దంపతులు తమ శరీర బరువుని కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేసి వారికి కూడా అధిక బరువుతో ముడిపడి ఉన్న సంతానలేమి సమస్య గురించి తెలియజేయండి. ఒకవేళ ఏదైనా అనారోగ్య సమస్యలతో సంతానాన్ని పొందలేకపోతే ఆయుర్వేద చికిత్స మీ సమస్యను దూరం చేసి సంతానాన్ని పొందాలనుకునే మీ కోరికను నెరవేరుస్తుంది. అటువంటి ఉత్తమమైన ఆయుర్వేద చికిత్స పొందాలి అనుకుంటే మీరు వర్ధన ఆయుర్వేదాన్ని నిస్సందేహంగా సంప్రదించవచ్చు. ఎందుకంటే గత 25 ఏళ్లుగా 7 లక్షల మందికి ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సను అందించి 3 లక్షల సర్జరీలను నివారించిన ఘనత కేవలం వర్ధన్ ఆయుర్వేద సొంతం. పైగా స్నేహపూర్వక మరియు మానవీయ వాతావరణాన్ని సృష్టించి ప్రతి ఒక్కరి పట్ల ఒకే రకమైన శ్రద్ధ మరియు అంకిత భావాన్ని కలిగి ఉండడం వర్ధన్ ఆయుర్వేద యొక్క ప్రత్యేకత. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మా 5 బ్రాంచీలలో ఏ బ్రాంచినైనా సంప్రదించి మీరు చికిత్స పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే వచ్చి మీ సంతానలేమి సమస్యను పూర్తిగా నయం చేసుకొని తల్లిదండ్రులు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. ఇలాంటి ఉపయోగకరమైన విషయాలను మరింత తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.